హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే కారాబాత్ అంటే ఉప్మాని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి చాలా సింపుల్ వేలో చాలా టేస్టీగా చేసుకోవచ్చు అనమాట నేను ఈరోజు వీడియోలో వెజిటేబుల్ ఉప్మా మీకు చూపిస్తున్నానండి ఎలా చేసుకోవాలని తెలిసిన వాళ్ళ కోసం కాదు కానీ తెలియని వాళ్ళకి యూజ్ అవుతుంది కదా అని షేర్ చేస్తున్నాను సో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ ఉప్మాని చట్నీతో కానీ లేదంటే పుల్లటి ఊరగాయతో కానీ తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది ప్రతి వీడియోలోకి వెళ్దాం ముందుగా ఇక్కడ కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నింటినీ కూడా కుక్కర్లోకి వేసి ఒక రెండు విజులు వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల ఉప్మా అనేది చాలా తొందరగా ప్రిపేర్ అయిపోతుందండి మనకి సో నేను ఇక్కడ బీన్స్ క్యారెట్ ఆలు ఈ మూడింటినీ కూడా ఈ విధంగా కట్ చేసుకుని ఇవి మునిగేంత వరకు వాటర్ వేసి ఈ వెజిటేబుల్స్కి సరిపడా సాల్ట్ మాత్రం యాడ్ చేసుకుని మూత పెట్టి రెండు విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకుంటున్నాను సో చాలామంది ఉప్మాతో అంటే ఉప్మా చేస్తున్నప్పుడే కడాయిలోనే కుక్ చేసుకుంటారండి వెజిటేబుల్స్ కూడా అలా కాకుండా ఇలా చేసుకుంటే తొందరగా అయిపోతుంది ఇప్పుడైతే ఒక పక్క స్టవ్ మీద వెజిటేబుల్స్ ఉడకటానికి పెట్టేసాను ఇప్పుడు ఇంకో స్టవ్ మీద మనం ఇక్కడ రవ్వని ఫ్రై చేసుకుందామండి దానికోసం నేను ఇక్కడ హాఫ్ కేజీ రవ్వ తీసుకుంటున్నాను ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసి ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నుండి ఏడు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవడం వల్ల మనం ఉప్మా చేసేటప్పుడు ఎక్కడ కూడా ఉండలు కట్టదండి రవ్వ సో అందుకోసమని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా రవ్వ కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి మంచి వాసన వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకుని పక్కన ప్లేట్లోకి తీసి పెట్టేసుకుందాము సో ఈలోపు మనకు పక్కన వెజిటేబుల్స్ కూడా ఉడికిపోతుందండి ఇప్పుడైతే పోపు పెట్టేసుకుందాము రవ్వ ఫ్రై చేసుకున్న అదే కడాయిలోకి ఒక మూడు నుండి నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకుని హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు యాడ్ చేస్తున్నాను ఆవాలు వేసిన తర్వాత బాగా చిట్పట్లాడాలండి ఆ తర్వాతే మనము ఏదైనా పప్పులు కూడా వేసుకుంటే మనకు కూడా మాడిపోకుండా ఉంటుంది సో ఇప్పుడైతే ఇందులోకి ఒక టీ స్పూన్ పచ్చ పప్పు రెండు టీ స్పూన్ల వేయించి పొట్టు తీసిన పల్లీలు అలాగే ఒక టీ స్పూన్ మినప్పప్పు అర టీ స్పూన్ జీలకర్ర ఇవన్నీ వేసుకుని లో ఫ్లేమ్లో కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా పప్పులన్నింటినీ కూడా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక పెద్ద సైజ్ ఆనియన్స్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసినాను సో ఆనియన్స్ యాడ్ చేసిన తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకుని ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వడం కోసం చిట్కడు సాల్ట్ కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోండి తొందరగా ఫ్రై అవుతుంది ఇప్పుడు ఆనియన్స్లోకి కారానికి సరిపడా పచ్చిమిర్చిని ఇలా పొడవుగా తరిగి యాడ్ చేసినాను అలాగే ఒక మీడియం సైజ్ క్యాప్సికమ్ కూడా యాడ్ చేసినానండి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి లేదు అంటే కంపల్సరీ ఏం కాదు ఆప్షనల్ అండి సో ఇవన్నీ కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న సైజ్ టమోటాని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటన్నింటినీ బాగా మగ్గేంత వరకు కూడా మీడియం టు హై ఫ్లేమ్ పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి చిటికటి పసుపు పొడి కూడా యాడ్ చేస్తున్నాను సో పసుపు పొడి యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ పసుపు పొడి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నింటినీ కూడా వాటర్తో సహా యాడ్ చేసుకోవాలి మీకు ఇష్టమైతే ఇందులోకి బఠానీలు కూడా వేసి ఉడికించుకోవచ్చండి వెజిటేబుల్తో సహా నేను బఠానీలు యాడ్ చేయలేదు సో ఇలా వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి మీడియం టు హై ఫ్లేమ్ పెట్టుకుని ఈ విధంగా ఫ్రై చేసుకుని ఇప్పుడు ఏసర్ యాడ్ చేసుకున్నానండి నేను ఇక్కడ ఒక గ్లాస్ రవ్వకి రెండున్నర గ్లాసుల వాటర్ చొప్పున యాడ్ చేస్తున్నాను మనకి గోధుమ రవ్వకి వాటర్ అనేది ఎక్కువ ఉండాలండి అప్పుడే కరెక్ట్గా కుక్ అవుతుంది అనమాట వాటర్ తక్కువ వేసేస్తామంటే సరిగ్గా ఉడకదు మనకు రవ్వ అలాగే ఉండిపోతుంది నార్మల్ సన్న రవ్వకైతే ఒక గ్లాస్ రవ్వకి రెండు గ్లాసుల నీళ్ళు తీసుకుంటే సరిపోతుందండి ఇక్కడ మనం గోధుమ రవ్వ తీసుకున్నాను కాబట్టి ఒక గ్లాస్ రవ్వకి రెండున్నర గ్లాసుల వాటర్ అనేది యాడ్ చేశాను సో ఎసర యాడ్ చేసిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకుని ఎసర్ బాగా మరలేంత వరకు కూడా హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి ఇలా మిక్స్ చేసుకోండి బాగా కలవటానికి ఈ విధంగా ఏసర బాగా మరులుతున్నప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వని యాడ్ చేసుకోవాలి రవ్వని కొంచెం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకోండి పూర్తిగా చల్లారిన తర్వాత మనం యాడ్ చేస్తామంటే ఉండలు అనేవి కట్టవు లేదంటే మనం యాడ్ చేస్తున్నప్పుడే ఉండలు కట్టేస్తుంది వేడిగా ఉంటే అందుకోసమని రవ్వ బాగా చల్లారేంత వరకు కూడా చల్లార్చుకుని తర్వాత యాడ్ చేసుకోవాలి సో విధంగా రవ్వ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి రవ్వ ఇందులోకి వేస్తున్నప్పుడు ఫ్లేమ్ అనేది మీడియంలో ఉండాలి ఈ విధంగా మీడియం ఫ్లేమ్ పెట్టుకుని రవ్వ యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కలుపుతూ ఉండాలండి మధ్య మధ్యలో లేదంటే అడుగు మారుతుంది అందుకని కలుపుతూ ఈ విధంగా ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్నారంటే రవ్వ చాలా పర్ఫెక్ట్గా ఉడుకుతుందండి హై ఫ్లేమ్ పెట్టేస్తారంటే వాటర్ మొత్తం ముందుగానే ఇమిరిపోతుంది అలాగే రవ్ అనేది ఉడకడం లేట్ అయిపోతుంది అందుకోసమని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది రవ్వ ఎయిటీ పర్సెంట్ ఉడికి ఉప్మా ఇలా దగ్గర పడిన తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు దీని మీద మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉడికించుకోండి లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకున్నారంటే పర్ఫెక్ట్గా మనకు ఉప్మా అనేది రెడీ అయిపోతుంది సో చూస్తున్నారు కదా రవ్వ మొత్తం కరెక్ట్గా ఉడికిందండి అలాగే మనకు వాటర్ కూడా ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా కరెక్ట్గా సరిపోయిందనమాట సో ఈ విధంగా లో ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ పాటు మూతపెట్టి ఉడికించుకున్న తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకుని ఇప్పుడు ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకుని మనం హ్యాపీగా డెకరేట్ చేసుకోవడమే సో చాలా టేస్టీగా ఉంటుందండి వెజిటేబుల్ ఉప్మా ఒకసారి తప్పకుండా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి ఈ ఉప్మాని పల్లీ చట్నీతో కానీ లేదంటే పుల్లటి ఉరగాయతో కానీ సర్వ్ చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుందనమాట మనకి ఎక్కువ టైం తీసుకోకుండా తక్కువ టైంలో రెడీ అయ్యే బ్రేక్ఫాస్ట్ ఏంటంటే ఉప్మానేనండి సో ఈ ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్